नमस्ते वेलकम टू तेज टाइम्स సంజీవని హాస్పిటల్ మా హాస్పిటల్ నందు బీపీ షుగర్ కిడ్నీ గుండె ఊపిరితిత్తులు నరాలు చెవి ముక్కు గొంతు థైరాయిడ్ మరియు గురికకు సంబంధించి వ్యాధులకు చికిత్స పళ్ళు కట్టుట తీయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడను మరియు బంగారు పళ్ళకు క్లిప్స్ వేయుట మా ప్రత్యేకత. డాక్టర్ లక్ష్మీ సాయి శిల్ప ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ మణిపాల్, డాక్టర్ పవన్ కుమార్ ఎండిఎస్ ఆర్థోడెంటిస్ట్, డాక్టర్ కె రవికిరణ్ ఎండిబిఎస్ ఎండి గార్లచి అన్ని రకాల వ్యాధులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన అధునాతన వైద్య చికిత్సలు అందించబడను. సంప్రదించండి సాయి సంజీవిని హాస్పిటల్, పట్టాభివారి వీధి, కూచ్ మంచివారి అగ్రహారం, ఇండియన్ బ్యాంక్ వెనుక, అమలాపురం. తేజ టైమ్స్ ప్రేక్షకులకు నవరాత్రి, శరన్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈవేళ మనం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి ఈ శరణ నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అమ్మవారి పూజ చేయడానికి మనం ప్రారంభానికి సిద్ధమవుతున్నాం. మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటంటే చిన్న పసుపు విఘ్నేశ్వరుణ్ణి, చిన్న పసుపు విఘ్నేశ్వరుణ్ణి అక్కడ చక్కగా ఒక తమలపాకులో పెట్టి అమ్మ ఆ ఫోటో దగ్గర లేదా మనకు అవకాశం ఉంటే కలిసే పెట్టే ఉంటాం కదా మన దేవుడి దగ్గర, అలాగే ముందర పసుపు విఘ్నేశ్వరుడు పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి నాయన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అని ఆ స్వామికి ఒక్క మాట నమస్కారం చేసుకుని, తండ్రి నవరాత్రి దీక్షలో వచ్చాం, 9 రోజులు అమ్మని పూజిద్దామనే ఉద్దేశంతో మేము పూజాక్రమానికి పరిక్రమిస్తున్నాం, అందుచేత నిర్విఘ్నంగా జరిగేలా చూడమని చెప్పి ఆ పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేసి అమ్మకి ఎర్రటి కుంకుమ, ఎర్రటి పువ్వులు, చక్కటి సుగంధపూరితమైనటువంటి చక్కటి ధూపం అంటే అగరత్తులు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మ సుగంధ ప్రీత మానస, ఆవిడ్ని కనుక ఆ దేవుడి మందిరం అంతా కూడా చక్కగా సుగంధంతో నిండి ఉండాలి మనం పూజ చేసేటప్పుడు. దానివల్ల ఏమిటంటే ఆ గంధం మనం ఆ సుగంధం వల్ల 2 రకాల ప్రయోజనాలు, ఒకటి మన చుట్టూ ఒక ప్రత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తుంది ఆ ధూపం, రెండవది జన్మ జన్మాంతరాల నుంచి మన ఆవరించుకున్నటువంటి కొన్ని ఆ దుష్టశక్తుల యొక్క ఆ ప్రభావం కూడా విడిపోతుంట. అందుచేత మనం ఆ మొట్టమొదటి రోజు మన ప్రారంభం ఆ చక్కగా చేసుకోవాలట, చక్కగా ఉన్న వాటితోటి కలిగి ఉన్న వాటితోటి చక్కగా పూజ చేసుకుంటూ హాయిగా అమ్మవారిని పూజ చేయాలట. ఆ మొట్టమొదటి రోజు అమ్మ యొక్క అవతారం శైలపుత్రి. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ఏమిటది, దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి అవతారాలు, మనకి పరంపరగా వచ్చేటువంటి అవతారాలు శైలపుత్రి మొదలైనటువంటివి. మన దక్షిణాది సాంప్రదాయంలో అంటే విజయవాడ వారు, తర్వాత మన కొంతమంది పండితులు మన పరంపరగా వచ్చేటువంటి అవతారాలు ఇక్కడ 9 అవతారాలు కొన్నిగా చేస్తారు. ఏదైనా అమ్మని అమ్మగా పూజించడమే, మళ్ళీ చెప్తున్నా, యాదృశి భావనాయుత్ర సిద్ధిర్భవతి తాదృశి, అమ్మ నువ్వు ఎలాగైనా నువ్వు నాకు కనపడాలంటే ఆ తల్లి ఎలాగైనా కనపడుతుంది, అయితే మన భావనని బట్టి ఆ తల్లి వస్తుంది. అందుచేత మన పరంపరానుగతంగా వచ్చేటువంటి అవతారాన్ని ఇక్కడ విజయవాడలో మనం అమ్మని ఎలా అయితే ఆరాధిస్తున్నా అవతారాన్ని, తర్వాత ఈవేళ మనం అయ్యా మొట్టమొదటి రోజు మనం ఏ నైవేద్యం పెట్టాలి అని మరి చెప్పుకుంటూ ఈవేళ శైలపుత్రుని ఆరాధిస్తేయగలిగేటువంటి ఫలితాలు కూడా మనం చెప్పుకుందాం. ఏమిటి శైలపుత్రి, వందే వాంఛితలాభాయ చందార్థ కృతశేఖర వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అమ్మ నవదుర్గంలో ప్రథమ రూపం శైలపుత్రి, ఈవిడ పర్వతరాజు హిమవంతుడి యొక్క కుమార్తె, పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక. ఆవిడ పిలవని పేరంటానికే దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళి శివుణ్ణి ఆహ్వానించలేదు, అది వేరే కథ అనుకోండి, శివుణ్ణి ఆహ్వానించకపోయినా సరే తన తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళతానని చెప్పి శివుని యొక్క అనుమతి లేకుండా వెళ్ళి అక్కడ తల్లి అవమానం పొంది యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసేసుకుంది. చేసుకుని హిమవంతుడి ఇంట, హిమవంతుడు అంటే శైలం, అదొక పర్వతం,
ఆ హేమవంతుడి ఇంట పుత్రికగా జన్మించింది ఆ తల్లి. అందుకని శైలపుత్రి అనే పేరుతోటి ఆ తల్లి పిలవబడింది. అందుకని మొట్టమొదటి రోజున శైలపుత్రిగా కనుక ఆ తల్లిని ఆరాధన కనుక చేస్తే అద్భుతమైనటువంటి శక్తి ఆ అమ్మని మనం కనుక ఆరాధన చేస్తే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పొరపక్షాలు పోతాయట. శైలపుత్రే శైలపుత్రియే నమః శైలపుత్రియే నమః అని అనుకుంటే చాలు, ఆ తల్లి అపారమైనటువంటి కరుణ మనకిస్తుంది. ఇంకా ఈ తల్లికి పార్వతి హైమవతి అని కూడా అమ్మని అంటారు. అయితే మనం ఈవేళ ఆరాధనలో ఈ తల్లిని శైలపుత్రిగా మనం ఆరాధిస్తాం. ఈ ఆరాధనలో ఉండేటువంటి గొప్ప విషయాలు ఏమిటంటే అనేక రకాలైనటువంటి నిందలు నాశనం అయిపోతాయట, ఆయుర్భాగ్యం కలుగుతుందట, తర్వాత సుఖ సంతోషాలు మహాయోగాలు కలుగుతాయట ఈ శైలపుత్రిగా ఆ తల్లిది కనుక ఆరాధన చేస్తే. ఇది మనకు దేవీ భాగవతంలో మన పరంపరలో చెప్పబడినటువంటి అవతారం. ఇక ఇక్కడ మన విజయవాడ మన ఈ ప్రాంతంలో అమ్మని ఏ రూపంలో ఆరాధిస్తారంటే స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా ఆరాధిస్తారు. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా ఆరాధిస్తారు. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతి శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాపదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అమ్మా దుర్గే దుర్గే దుర్గా అంటే చాలట, ఆ తల్లి మన యొక్క కష్టాలన్నిటినీ నాశనం చేసేస్తుంట. అటువంటి తల్లిని ఈవేళ మనం కనకదుర్గగా స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా మన ఆ తల్లిని మనం ఆరాధన చేయాలి. సరే ఈవేళ నివేదన ఏమిటంటే కట్టు పొంగలి. కట్టు పొంగలి అంటే మనం పెసరపప్పు బియ్యం ఉడికించి దాంట్లో బిర్యానీ వేసి నెయ్యి వేసి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానో ప్రత్యేకంగా ఇవ్వనండి. కొంతమంది అడుగుతారు ఏమండి ఈ నైవేద్యమే పెట్టారా, ఇంకేదైనా ఏరటి పండు బెల్లం మొక్కలు లేకపోతే మనకు తోచిందో పెట్టకూడదా అని అంటారు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఏ రోజున ఎవరికి ఏది అవసరమో అది కనుక వారికి ఇస్తే, ఏది ఇష్టమో వారికి ఇస్తే వాళ్ళు సంతోషించి మనకు ప్రసన్నం అవుతారట. ఈ కట్టుపొంగలి పెసరపప్పు తోటి చేసినటువంటి పదార్థాన్ని కనుక ఈ రోజున అమ్మకి కనుక నైవేద్యం పెడితే ఇంట్లో మేహ రోగాలు పోతాయిట, ఇంట్లో మేహ రోగాలు పోతాయిట. అందుకని ఈ కట్టుపొంగలతో నైవేద్యం పెట్టి అమ్మకి కర్పూరహారతి ఇచ్చి అమ్మా శైలపుత్రి కనకదుర్గ నన్ను నా కుటుంబాన్ని రక్షించమని చెప్పి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మళ్ళీ చెప్తున్నాను కదండి, మనస్సుతోటి మాటతోటి చేసే పనితోటి ఆ శైలపుత్రిని ఆ కనకదుర్గని కనుక మని తొలి రోజున కనుక ఆరాధన కనుక చేస్తే సర్వ మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వేచ్ఛితాలు కూడా నెరవేరుతాయని చెప్పి మనకి వేదవాక్యం. స్వస్తి.